ఈ బండి ఏంటి డ్రైవింగ్ ఏంటి ఈ స్పీడ్ ఏంటి తప్పుడు వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా నడిపేవాడు నరాల్లో ఉంటుంది నీకు తోల్డంలో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట అభిమన్యుడి కళ్యాణానికి అర్జునుడి సంగ్రామానికి సారథి నేనే కదా ఇదేంటి తమ్ముడు ఇక్కడ పోయావు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో మిల్ వచ్చేస్తుంది ఇంత దూరం వచ్చినాడువి ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా తమ్ముడు చూడు మిత్రమా దారి చూపించిన వరకే నా పని గమ్యాన్ని చేరుకోవడం నీ పని ఇంతకీ నీ పేరు చెప్పలేదు గోవింద గోపాలహరి బానే ఉందిలే కమలనాథ కమలనయన మోహన మురళీకృష్ణ జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన ఏంటి తమ్ముడు ఇది పేర్లు అడిగావుగా ఇంకా ఉన్నాయి మిత్రమా మధుసూదన గిరిధర మనోహర మాధవ చాలు 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 డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మో వీడికి చాలా తెక్కుంది వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ 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 హలో హలో ఎవరు దేవుడు ఈ భూమిది ప్రశ్న ఎవరెవరిని అడిగినా ఆన్సర్ మాత్రం నేనే నువ్వు ముస్లిం అయితే అల్లాని క్రైస్తవు అయితే యేసుని నువ్వు హిందూ కాబట్టి నేను కృష్ణుణ్ణి ఓ నువ్వా ముందు జనం నా వెంట పడుతుంటే వచ్చావు ఇప్పుడు అందరూ వదిలేశాక వచ్చావు మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు నేను టైంకి రావడం కాదు మిత్రమా నేను వచ్చాక టైం వస్తుంది దేవుణ్ణి కదా కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా నీ క్లాసికల్ టచ్ కూడా ఉందా తమ్ముడు మాకు లిమిటేషన్స్ లేవు గోపాలం అన్ని చేస్తాం వల్లభ ఆఫ్ ఆల్ కళాస్ ఓహో మల్టిపుల్ యాంగిల్స్ మా ఎందుకంటే మేము ఎందుకంటే నువ్వు దేవుడు స్వామి ఎగ్జాక్ట్లీ ఇదిగో దేవుడు బాబు అది చూసావుగా దేవుడు అంటే అలా ఉండాలట ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా మోసేవాడికి తెలుస్తుంది తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళది గుర్తుంచుకో సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు ఏలుతారు ఏమ్మా ఉపవాసమా ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా దేవుడికి దగ్గరగా ఉండటం నువ్వు నీ దేవుడికి దూరంగా ఉంటున్నావు ఇక ఆ దేవుడికి ఎలా దగ్గరవుతావు నువ్వనుకున్నట్టు మీ ఆయన దేవుడికి వెన్నుపోటు పడవట్లేదమ్మా ప్రశ్నిస్తున్నాడు అంతే ఆలోచించు నమ్మకద్రోహి నమ్మకద్రోహి మీ దేవుడు ఆ భారతంలో బామ్మర్ది చేత బంధువులందరిని చంపించాడు ఈ భారతంలో ఇంతమందిని బాధతో చంపుతున్నాడు ఇది ధర్మం ధర్మం ఇలాగే ఉంటుంది నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే భీష్ముడితో సహా అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు బ్రతికిపోయాడు అది ధర్మం భూమి భరించాలి భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు అదే ధర్మం కొందరు నేను లేననుకుంటారు ఇంకొందరు నేను ఉన్నాననుకుంటారు నువ్వు ఎవరని నన్ను ప్రశ్నించావు రా
అంటే నువ్వు నిజంగానే రోజు క్యాలెండర్స్ మీద గూగుల్ వాల్ పేపర్స్ మీద నన్ను ఎలా చూస్తున్నారో అలాగే కనిపించాను కదయ్యా. ఇంకా నమ్మవా? నన్ను ఆడించింది, నడిపించింది, గెలుపు నాకు నేర్పించింది నువ్వేనా? నీ మీద కాళ్ళు పెట్టాను కదయ్యా, పాపం కదూ. నువ్వు నా స్నేహితుడివి గోపాలం, నా నిజమైన భక్తుడివి. నేనా నీ భక్తున్నా? నంబర్ వన్ నాస్తికుడిని కదా కృష్ణ. ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, కనీసం ఒక దండం కూడా పెట్టలేదు. దండం పెట్టకపోతేనే అన్నం పెట్టి ఆకలి తీర్చావుగా. నీ ఆకలి నేను తీర్చానా? అవును గోపాలం, నీళ్ల పాలవ్వాల్సిన అన్నం ముద్దులో నీకు సాధువు కడుపాకలు కనిపించింది అప్పుడు. నీ షాప్ ఎదురుగా ఉన్న ముసల్మాన్కి సాయం చేసేవి అప్పుడు. ఆ సాధువులో ఉంది నేనే, ఈ ముసల్మాన్లోనూ ఉంది నేనే. ఇప్పుడు నువ్వు అండగా నిలబడ్డ ఆ నిర్భాగ్యులందరిలోనూ ఉంది నేనే. నువ్వు పిలిస్తే పలుకుతావంటేనే నమ్మలేదు, పిలవకపోయినా వస్తావని తెలిస్తే నిన్నన్ని మాట్లాడేవాడిని కదయ్యా. గోపాలం, వాళ్ళంతా నన్ను శిలల్లో సిలువల్లో చూస్తున్నారు కానీ మనుషుల్లో చూడడం మానేశారయ్యా. నువ్వు చూసావు, అందుకే వచ్చా. ఈ కృష్ణ మాయ నాకు అర్థం కాలేదయ్యా. నేను కృష్ణుని కాబట్టి మాయలు చేశాను, మాయలు చేస్తాను కాబట్టి కృష్ణుని కాదు. కానీ ఈ జనం ఈ మాయల కోసమే నన్ను నమ్ముతున్నారు. అయినా నేను ఎక్కడ లేను, సమస్త విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ మతాలు మందిరాలు ఎందుకు సృష్టించావయ్యా? నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా, వారికి జ్ఞానాన్నిచ్చాను, వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. తెలిసి తెలియని వయసులో అమ్మతో ఆడే అబద్ధాలు ఆనందం ఉందే ఆ స్వేచ్ఛ. ఒకడు తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే చిన్న చిన్న తప్పులో సరదా ఉందిగా ఆ స్వేచ్ఛ. మంచి చెడులు తెలుసుకొని క్షమించే గుణంలో అనుభూతి ఉందే ఆ స్వేచ్ఛ. స్వేచ్ఛనిచ్చాను కాబట్టే మనుషులయ్యారు మిత్రమా, లేకపోతే మర మనుషులయ్యేవారు, రోబాట్స్. కానీ మీరు ఆ స్వేచ్ఛని స్వార్థానికి వాడుకొని కులం, మతం, ప్రాంతం, రకరకాల వైషమ్యాలతో కొట్టుకుంటున్నారే, తుచ్చం. ఏంటి కృష్ణ ఇదంతా? నువ్వు వాళ్ళ వ్యాపారం దెబ్బతీసావు, వాళ్ళు నిన్నే వ్యాపారంగా మార్చుకున్నారు, నీ పేరు మీద గుళ్ళు కూడా కట్టిస్తున్నారు. మరి ఇదంతా నువ్వు ఆపచ్చు కదా. మిత్రమా, నేను ఆపాలనుకుంటే కురుక్షేత్రమే జరిగేది కాదు, నేను ధర్మం వైపు నిల్చుంటాను అంతే. ఈ యుద్ధం నీది, నిర్ణయం నీది, స్వేచ్ఛ. వెళ్ళు. నువ్వు రావా? నువ్వు లేవా? గోపాలం, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే సమస్త విశ్వం నీ వెంటే ఉంటుంది. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏంటి లేదు, చేదస్తాం. కృష్ణ, కృష్ణ. ఎవరిని వెతుకుతున్నావు మిత్రమా? చెప్పానుగా నేను అన్ని చోట్ల ఉంటాను, నీకు అందరిలో కనిపిస్తుంటాను, నీలో ఉండి నిన్ను చూస్తుంటానని. ఆ కీచెన్ ఏం చేసుకుంటావు గోపాలం? తాయితీ కట్టుకుంటావా? నువ్వు నీలా ఉండు గోపాలం, నీలాగా ఉండు. వాసుదేవ గోపాలకృష్ణ ఫ్రమ్ గోకుల్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మిత్రమా. చూడగలవా కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా? అక్కడక్కడక్కడని నిలి నింగి తడిమితి నిన్ను నువ్వు తాకగలవా? చెలిమిని పంచగా చాచిన చేయవైతే దైవం నీవు.